పర్యావరణ నిర్మాణానికి అతిపెద్దదైనటువంటి సమస్యని మోడీ సర్కార్ పరిష్కరించింది ఏంటంటే పర్యావరణ అనుమతులు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేయకూడదు. దాంతో అప్పట్లో దాన్ని అడ్డం పెట్టినే చాలా రోజుల పాటు ఆపారు పోలవరాన్ని. అయితే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సపరేట్ అధికారం ఉంది పర్యావరణ శాఖ మంత్రికి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా వాటి మీద అనుమతులు తీసుకోవడం మీద స్టే విధిస్తూ నిర్మాణాన్ని జరుపుకోవచ్చు, జరిపేందుకు అనుమతించవచ్చు. అది విశాల దేశ ప్రయోజనాల రీత్యా కొన్ని అట్లా తీసుకునే అధికారం ఉంది. ఆ విశేష అధికారాలను వాడుతూ గతంలో అప్పుడు చంద్రబాబు గారి టైంలోనే ఆర్డర్స్ వేశారు, ఏది వాటిని స్టే ఇస్తూ అది రెండేళ్లకోసారి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అయితే ఈ మధ్యన అయిపోయినటువంటి టైంలో మళ్ళీ ఆగినాయి పనులు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. బట్ పనులు అయితే జరిగిపోతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి స్టాప్ వర్క్ ఆర్డర్ ఆదేశాలని మరో రెండేళ్ల పాటు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. దీంతో నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇక ఓన్లీ సమస్యల్లా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, దానికి సంబంధించినటువంటి నిధుల విషయమే, అదేమవుతుందనేది చూడాల్సి ఉంది.